కడప జిల్లా కాశీనాయన మండలం అమ్మకం అంగంపల్లి గ్రామ సమీపంలో ఉన్న బాలమ్మ అనాథ వృద్ధాశ్రమంలో బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి 65వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కడప జిల్లా కాశీనాయన మండలం అంగంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సౌమ్యదీప్తి, సురేష్, వైసీపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, సతీమణి తులసమ్మ, కుమారుడు గోపీనాథ్ రెడ్డిలతో బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి 65వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేకులు కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చేతుల మీదుగా బాలమ్మ అనాథ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు దుస్తుల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ, బాలమ్మ అనాథ వృద్ధాశ్రమానికి సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కృషి చేస్తానన్నారు. అదేవిధంగా అంగంపల్లి గ్రామంలో సచివాలయం నిర్మించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నిర్మాణ పనులు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. అంబవరం గ్రామంలో ముస్లిం మైనార్టీలకు షాదీఖానా, రామచంద్రపురం గ్రామంలో రామాలయం దేవస్థానం నిర్మించేందుకు కృషి చేశారని ఆయన అన్నారు. అదేవిధంగా పంచాయతీలోని గ్రామాల్లో సైతం ప్రజలు ఐక్యమత్యంతో ఉండి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బి కోడూరు వైసీపీ మండల కన్వీనర్ ఓ ప్రభాకర్ రెడ్డి, పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ చిత్తా రవిప్రకాష్ రెడ్డి, రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ కలవకూరి రమణ, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి అతిథులుగా ఉన్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి సిస్టర్ శ్రీమతి సిస్టర్ టెరీసా గారికి, అదేవిధంగా నిజానికి ఈ గొప్ప ఒక ఆశ్రమం కల్పించినటువంటి దివంగత సర్వేశ్వరరెడ్డి గారు, నేను ఇంతకుముందు కూడా ఆయన ఒకటి రెండు సార్లు కలవడం జరిగింది. వారు ఈరోజు మన మధ్య లేరు. నిజానికి తను పులివెందుల ప్రాంతం నుంచి వచ్చినా కూడా మన ప్రాంతంలో అదే ఇక్కడ వచ్చి ఇంత ఒక పెద్ద ఆశ్రమం ఎంతోమందికి దీనజనులకు ఆశ్రయం కల్పించినటువంటి వారి ఆత్మ కూడా భగవంతుడు శాంతిని చేకూర్చాలని, ఆ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద తీసుకున్నటువంటి వారి అన్నగారు జయప్రకాష్ రెడ్డి గారు, మరియు వారి సతీమణి రమాదేవి గారు, అదేవిధంగా చాలామంది మన కాశీనాయన మండలంలో చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, నాతోటి సహచర మిత్రులకు, అదేవిధంగా మా బంధువు కూడా వీరనారాయణ రెడ్డి గారికి పక్క మండలం, అదేవిధంగా నాగేశ్వర రెడ్డి గారికి, వాళ్ళిద్దరూ కూడా మండల అధ్యక్షులు, అదేవిధంగా ఆయన సింగిల్ విండో అధ్యక్షులు, అనేక మంది ప్రముఖులు ఉన్నారు ఇక్కడ, చాలామంది సర్పంచెస్ ఉన్నారు, చాలామంది ఎంపీటీసీలు, చాలామంది అనేక మంది ప్రముఖ నాయకులు కూడా ఈ చిన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మన అమగంపల్లి సర్పంచ్ శ్రీమతి సౌమ్యదీప్తి గారికి, అదేవిధంగా వారి భర్త సురేష్ గారికి, మరి అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు తెలియజేస్తున్నాను. మనం ఈరోజు ఇక్కడ ఈ ఆశ్రమంలో మీ మధ్య కలిసి ఉండడం, మీ మధ్యతో నలుగురితో ఇది పంచుకోవడం అనేది ఒక మహాభాగ్యమైనటువంటి ఒక కార్యక్రమం. అనేక మంది ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ ఆశ్రమంలో ఆధ్వర్యంలో ఇది ఒక గొప్ప సేవా కార్యక్రమం నిరంతరంగా ఇక్కడ జరుగుతూ ఉంది. దీని వెనక అనేక మంది హృదయులు సహృదయులు అందరూ కూడా వారి యొక్క కష్టార్జితమైనటువంటి ఇలాంటి వాళ్ళకు సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం లేకపోతే ఇలాంటి ఆశ్రమాలు నడవవు నిజానికి. కాబట్టి మనందరం కూడా ఏదో ఒక మనం గిట్టేంత వరకు మనం ఎంత మంచి ఎంతమందికి మంచి చేశాం, ఎంతమందికి సేవ చేశాం,